ప్రేమతో పలకరింపు చాలా రోజు పలకరింపు కూడా కరువైపోతుంది ఆ పలకరింపు కూడా కరువైపోతుంది పలకరించడం కూడా కష్టమైపోతుంది మన దేవుడు అలాంటివాడు కాదు అమ్మ అంటాడు కుమారుడా అంటాడు పక్షవాయువు రోగిని చూచేమన్నాడు ఓ పక్షవాయువు రోగి అనలేదు కుమారుడా నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి నీ పరిపెత్తుకుని వెళ్ళిపో రోగము పేరెత్తకుండా రోగిని బాగు చేసిన వైద్యుడు ఆయన కుష్ఠరోగుని చూచి కుష్ఠరోగం అనేది అనలేదు ఆయన నిన్ను బాగుచేడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కా పాపాత్మురాలు వచ్చింది పాపాత్మురాల అంటే అక్కడే ఎవరన్నా వేరుగాని తండ్రి నీవు కూడా నన్నలాగంటే నేను నేనేమైపోవాలి నా బ్రతికింకా ఎందుకు అనుకునేది కానీ ఆ పాపాత్మురాలను చూచి అమ్మా నీ విస్తారముగా ప్రేమించావు నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి ఇంకా మాటలు పట్టుకొని బతుకుతుంది ఇంకేమక్కర్లేదు అనుకు ఈవేళ ఏసు ప్రభు మాటలు బట్టి మనం బ్రతుకుతున్నాం మన దగ్గర ఏమీ లేకపోయినా ఎవరూ లేకపోయినా ప్రభు మాటలు బట్టి మనం బ్రతుకుతున్నాం అందుచేతనే ప్రభు ప్రేమ తొలి డాక్టర్ ఏబి మాసలమ్మ గారు రాసిన పాటలు అందులో పాపము చేసిన స్త్రీని ఆయన చూచినప్పుడు ఎలా పిలిచాడు కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి నిన్ను తండ్రి అని పిలవడానికి నాకు యోగ్యత లేదు కానీ నీ కూలివానిలో నన్ను ఒకనిగా చేర్చుకో తండ్రి నీ కూలివాన్లో నన్ను ఒకనిగా చేర్చుకో కూలివాడు యజమాని దగ్గర రాగలరా అందులో ఆ యజమాని జమీందారు యూదుల పద్ధతి ఏమిటంటే జమీందారు ఎప్పుడు కూడా పైనుండి పనివాడి కోసం క్రిందికి దిగిరాడు అట అతడు ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉంటాడు కానీ దగ్గర దగ్గరికి వెళ్ళటకి లేదు ఆ పని సూపర్వైజర్స్ ఉంటారు వాళ్ళు చూసుకుంటారు అంతేగాని యజమాని ఎప్పుడు జమీందారి ఎప్పుడు పేదవాడి దగ్గరికి కూలివాని దగ్గరకు క్రిందికి దిగి రాడు కానీ తండ్రి దిగి వస్తాడు కొడుకు దగ్గరికి అందుకే దేవుడు దిగొచ్చాడు మనిషి దగ్గరకు దిగి వచ్చి చూచి నుండి చూచి నీవా ఏమిటి నేనిచ్చిన బట్టలేవి ఏమిటి నీ రూపం ఇలా పాడు ఏమిటి తిండి లేనివాడు ఏమిటి ఎందుకు వచ్చావు నా దగ్గరికి ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయావు కదా ఈ రోజున ఆస్తి పంపకాల్లో ఎన్ని కలహాలైపోతున్నాయి కుటుంబాల్లో చూస్తున్నామే తల్లి తండ్రి అని కూడా చూడ చూడడం లేదే ఆస్తి పంపకాల దగ్గరికి వచ్చేసరికి అన్న చెల్లి అక్క తమ్ముడు అనే అవి కూడా ఆ బాంధవ్యాలు కూడా పాటించడం లేదే జ్ఞాపకానికి రావడం లేదే కానీ నిజమైన ప్రేమ తండ్రి దిగి వచ్చాడు కౌగులించుకున్నాడు నువ్వు కూలివాడు కాదు నా కుమారుడు నీవు నేను దేవుని దగ్గరికి వచ్చి మనం కూలివారమే అని ఆయన ముందు మాట్లాడుతున్నా మల్లను మాత్రం నువ్వు కూలివాడవు కాదు నా కుమారుడవే నా కుమార్తెవి అందుచేతనే దగ్గరకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు తని కోసం క్రొత్త వస్త్రాలు కట్టండి కొత్త చెప్పులు వేయండి బంగారు ఉంగరాన్ని పెట్టండి విందు తయారు చేయండి వాయిద్యాలు వాయించండి అందరినీ పిలవండి చాటించండి చచ్చిపోయి బతికాడు నా కొడుకుని చెప్పండి తప్పిపోయి దొరికాడని చెప్పండి ఇంత సంతోషం ఈవేళ దేవుని కలిగిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఇది యాకోబు నాన్న దీవించాడు అమ్మ దీవించింది అమ్మ ప్రేమించింది నాన్న దీవించాడు నేను దీవించాను మీ అన్న నేను చంపాలనుకున్నాడు నీ మేనమామ స్వంతంగా నీ యొక్క సహోదరికి సోదరుడే నీ తల్లికి సోదరుడే నీ తల్లికి సోదరుడే నీ మేనమామ నిన్ను చంపాలనుకున్నాడు నేను నీకు తోడై ఉంటాను నేను విడువని చెప్పాను కదా మరలా తండ్రి ఇంటికి తీసుకొస్తానని చెప్పాను కదా నీ జీవితంలో మాట నెరవేరుస్తున్నానని దేవుడు చెప్పాడు కనుకనే నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన నా దేవుడు నాకు తోడయ్యుండని ఎడల నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఎందువు ఈవెళ ఎవరు వట్టి చేతులతో ఉన్నామనుకుంటున్నారు వారందరూ దేవుని వైపు మీ చేతులు ఎత్తినట్లయితే దేవుడు మిమ్మను వట్టి చేతులతో పంపడని నా దేవుని వైపు నేను చేతులు ఎత్తుచున్నాను సహాయం కోరినప్పుడు చేతులు ఎత్తుతా రక్షించమన్నప్పుడు చేతులెత్తుతాం ఇంకెవరు దిక్కులేరయ్యా నీవే అన్నప్పుడు చేతులెత్తుతాం చేతులు చాచుతాం అవసరమైతే ఈ చేతులతో కాళ్ళు పట్టుకుంటాం ఏసుప్రభు ఆయన పాదములు అపరంజిని పోలినవి అపవిత్రత అంటనవి నిష్కళంకమైనటువంటి పాదములు